స్పెషల్ ఈరోజు నేను లోకల్ ఆఫీస్లో ఈ సక్సెస్ని సెలబ్రేషన్ చేస్తున్నాం. రెండో మొదటి వారం కంప్లీట్ అయ్యి రెండో వారంలో ఇవాళ 9th డే. ఈరోజు కూడా మార్నింగ్ షోస్ చాలా సెంటర్స్ ఫుల్స్ రావడం చాలా హ్యాపీ మాకు. అండ్ సో మెయిన్గా ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత సెలబ్రేషన్స్కి మూల కారణకులున్న మా దర్శకుడు త్రినాథ్ రావు, స్టోరీ డైలాగ్స్ ఇచ్చిన ప్రసన్న అండ్ స్టోరీకి సహాయం అందించిన సాయి కృష్ణ, వీళ్ళు ముగ్గురు డేవన్ నుంచి కథతో ట్రావెల్ అయ్యి మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, సినిమా రెడీ అయినప్పుడు, డే టు డే మాతో వర్క్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఈ సక్సెస్ని అందరికంటే ఎక్కువగా వాళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్కి మూల కారణం ఎప్పుడు ఒక కథ. ఆ కథని స్క్రీన్ మీదకి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసేది డైరెక్టర్. సో ఈ క్రెడిట్ గోస్ టు అలా ముగ్గురికి. అండ్ టెక్నీషియన్స్ దేవి అందించిన మ్యూజిక్ కానీ, మా డిఓపి చేసిన విజువల్స్ కానీ, ఎడిటర్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ దే గివెన్ ఇస్ ఏ గ్రేట్ జాబ్. అంటే నేను ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, ఒక సక్సెస్ సినిమా రావాలంటే ఎంతోమంది హార్డ్ వర్క్, దాంతోపాటు ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మాలో మాకు చాలా ఫైట్స్ జరుగుతుంటాయి. ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, ఆర్ఆర్ ఎలా ఉండాలి, సాంగ్స్ ఎలా ఉండాలి, ఎడిటింగ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో ఒక్కొక్కటి ఉంటుంది. అలా అందరూ ఈ నేను లోకల్ సినిమాకి ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఉంది. సో ఈరోజు ఈ సక్సెస్ అందరిది, ఏ ఒక్కరి వల్ల ఈ సక్సెస్ రాలేదు, అందరూ కష్టపడ్డారు, ఈ సక్సెస్ వచ్చింది. ఈరోజు తెలుగు ప్రేక్షకులు నాని కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ చేసిచ్చారు. అలాగే అండ్ ఆర్టిస్టులలో నాని ఈజ్ ఏ సింగిల్ మ్యాన్, అంటే ఇస్ అ క్యారెక్టరైజేషన్ స్టోరీ కాబట్టి సింగిల్ మ్యాన్గా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తను చేసిన పర్ఫార్మెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఇస్ ఎవ్రీథింగ్. ఇస్ ఏ థ్యాంక్ యూ నాని, నీకే నీకు బ్లాక్ బాస్టర్ ఎలాగో మా సంస్థలో కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్ రావడం చాలా హ్యాపీ థింగ్. అండ్ మేము అడగగానే తను ఆల్రెడీ హీరోగా కూడా చేస్తూ ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్న మా హీరో, నేను ఎప్పుడు ఈ క్యారెక్టర్ని సెకండ్ హీరో అనే కథ చెప్పినప్పటి నుంచి ఎప్పుడు హీరోలాగే చూడండి ఈ క్యారెక్టర్ని, విలన్ కాదు. క్యారెక్టరేషన్లో ఉన్నదాని వల్ల అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా డిజైన్ చేశాం ఈ సినిమాలో తన క్యారెక్టర్ని. సో సూపర్, ఆయన కెరియర్ కూడా ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుంది. మార్నింగ్ షో మేము సినిమా చూసి వస్తుంటే నా కార్లో ఎక్కేసి నా చేతులు పట్టేసుకుంటాను, అంటే అంత హ్యాపీనెస్. మార్నింగ్ షోకి సూపర్ హిట్ టాక్ రావడం తన కెరియర్కి ఎంతో ఉపయోగపడుతుందని ఫీల్ అయిన మా సెకండ్ హీరో, అలాగే కీర్తి సురేష్ కానీ అండ్ ఆల్ ఆర్టిస్టులు అందరు. ఎన్నోసార్లు మేము డేట్స్ అడ్జస్ట్మెంట్ అయినా ఏదన్నా విసుక్కోకుండా అందరూ చాలా కోఆపరేట్ చేశారు. సో ఆ కోఆపరేషన్ వల్ల, ఈ అందరు టీమ్ అండ్ ఆర్టిస్టుల వల్ల ఈ సినిమా ఈరోజు మేము కంప్లీట్ చేసి రిలీజ్ చేశాక ఇంత పెద్ద సక్సెస్కి ఓల్ అందరు పార్టిసిపేషన్ ఉంది ఈ సినిమాలో. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే ఆడియన్స్, ఈరోజు మార్నింగ్ మ్యాటినీలో యూత్ ఉంటే ఫస్ట్ షో సెకండ్ షోస్లో ఫుల్ ఫ్యామిలీస్, ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా గురించి ఫ్యామిలీస్లో కానీ అటు యూత్లో కానీ రిపీట్ స్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ ఇస్ ఎంటర్టైన్మెంట్. సో ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు ఇప్పటికీ 9 డేస్లోనే చూడడం అనేది బికాజ్ ఆఫ్ ఇస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్, ప్రసన్న రాసిన డైలాగ్స్, ఇలా అన్ని ఆడియన్స్కి బాగా నచ్చడం వల్లే మళ్ళీ 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 ఈ సినిమాని చూస్తున్నారు. థ్యాంక్ యూ ఆడియన్స్. జనవరిలో శతమానం భవతిచ్చారు, ఫిబ్రవరిలో నేను లోకల్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి సక్సెస్ మీట్ అని ఇది రెండోసారి మరలా మీ అందరి ముందుకు వచ్చాం. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇంకా ఎన్నిసార్లు రావాలో ఈ సక్సెస్ మీట్కి ఈ సినిమాకని అనిపిస్తుంది. అండ్ రాజుగారు చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి సక్సెస్ కాదు, ఇది మా అందరి సక్సెస్, అందరం కలిసే వర్క్ చేసాం. అండ్ అలాగే రాజుగారు ఇందాక ప్రస్తావిస్తున్నట్టు గొడవలు లాస్ట్లో ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యి ఫిల్మ్ కోసం పనయ్యా కానీ ఎలాంటి ఏం లేదు. అంటే అందరం కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో, అంటే ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు కొన్ని డిస్కషన్స్ ప్రతి సినిమా జరుగుతుంటాయి, మా సినిమాకైనా కాదు. సో అది ఎప్పుడు కూడా ఫిల్మ్ కోసమే. ఫిల్మ్ ఈరోజు ఇంత సక్సెస్ అయ్యిందంటే ఆ రోజు జరిగే ఆ చిన్న చిన్న గొడవలే, అంతే తప్ప పెద్ద పెద్ద గేమ్ లేవు. అండ్
దీనికి ఫస్ట్ నుండి కూడా దీనికి మా ముఖ్యంగా ముగ్గురు పనిచేస్తూ అని మా ముగ్గురు పేర్లు చెప్పారు. ఇంకా నాలుగో వ్యక్తి పాపం పాపం కాదు, గోపి గారు కూడా ఉన్నారు. ఓకే, ప్రొడక్షన్ టీమ్. అదే అదే అదే. సో నిజంగానే, అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ యూజువల్ నాని గారికి ఇంకా నేను చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చారు, అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఇంత ఫ్లోస్ రావడానికి ఒక మెయిన్ కారణం ఆయనే, ఎందుకంటే ఆయనకి అంత ఫాలోయింగ్ ఉంది. దాంతోపాటు సినిమా కూడా బాగునిపోయేసరికి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. అండ్ ఇంకొకరికి నేను ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేసుకోవాలి, అడగగానే ఒప్పుకున్న మా నవీన్ చంద్ర. యాక్చువల్లీ అసలు చేస్తాడో చేయడో అని అనుమానం కూడా లేకుండా చేస్తానని సింగిల్ మీటింగ్తో ఒప్పుకున్నాడు తను. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా కోసం తను తన బాడీ మొత్తం ఎక్సర్సైజ్ చేసి పర్ఫెక్ట్గా క్యారెక్టర్ కోసం తయారయ్యి వచ్చి, అండ్ తన ఫేస్ ఎక్కడ రివీల్ చేయకూడదన్న ఒక మాట కోసం ప్రెస్ మీట్లకి అటెండ్ అవ్వడం అనేసి బయటికి ఎక్కడికి వెళ్ళినా క్యాప్ పెట్టుకొని తిరుగుతూ అంత హైర్ చేసి అంత ఓపిక్గా ఈ సినిమా కోసం తను ఉండి ఇంత వర్క్ చేసినందుకు నవీన్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి, రైటర్ సాయికృష్ణకి కానీ అందరికీ, అండ్ మా ఇంకా ఎక్కువ హరీష్ రెడ్డి తను కూడా ఎక్కువ సపోర్ట్, తను పాపం మాతో పాటు ఈక్వల్గా పనిచేశాడు. అండ్ సారీ హర్షిత్ రెడ్డి అండ్ శిరీష్ గారికి, అండ్ లాస్ట్లో సినిమా చేసి సినిమా హిట్ అయ్యా అని చెప్పిన లక్ష్మణ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ మినిమం 5-6 ఏళ్ళు గుర్తుండిపోవాలని, అలాగే ఈ సినిమా అందరికీ 5-6 ఏళ్ళు గుర్తుండిపోయే రేంజ్లో సక్సెస్ అయింది. అంత హిట్ అయిన ఈ సినిమాలో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే చాలా కొంతమంది ఇది స్టోరీ ఏముంది అనుకున్న వాళ్ళకి దీని కలెక్షన్స్ హిస్టరీ ఆన్సర్ చేసింది. అలాగే నేను కమల్ హాసన్ అనే వ్యక్తితో అనే పెద్ద హీరోతో పనిచేయలేకపోయినా బాధ ఉండేది, అది నానితో పనిచేయటం వలన ఆ లోటు తీరిపోయింది. థ్యాంక్ యూ నాన్నగారు. అండ్ మన రాజుగారు ఉన్నారు, రాజుగారు మీ అందరు తెలిసిన హార్డ్ వర్క్ అండ్ క్రియేటివిటీ అది ఓకే, కాకపోతే ఆయనతో మాట్లాడితే ఎనర్జీ వచ్చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. అసలు మేము టెన్షన్తో ఆయన దగ్గరికి వెళ్తే ఆ ఎనర్జీ ఇచ్చేస్తారు, ఆ ఎనర్జీ సినిమా. అలాగే శిరీష్ గారు కూడా ఎప్పుడు ఎనర్జెటిక్ ఉంటారు. సినిమా రిలీజ్ అయిన రోజు మేము రాజుగారి దగ్గర ఉన్నాం, ఒక వ్యక్తి వచ్చారు కిందకి, వచ్చి రాజుగారి దగ్గర అంత ఉండదు కిక్ పై, శిరీష్ గారు ఎక్కడైనా పైకి వెళ్ళిపోయారు, అంత ఎనర్జీ ఇచ్చే శిరీష్ గారు. అలాగే ఈ మా సినిమా నవీన్ చంద్ర గారికి ఎంత ప్లస్ అయింది తెలియదు, కానీ మా సినిమా మరి నవీన్ చంద్ర గారు చాలా ప్లస్ అయ్యారు. అలాగే ప్రసన్న ఈ స్క్రిప్ట్ మొత్తం తనే చేశాడు, అంటే ప్రాస లేకుండా కామెడీ చేయటం ఈ రోజులు చాలా గ్రేట్నెస్. అది ప్రసన్న చేసి చూపించే తన పేర్లో ప్రాస ఉందేమో కానీ సినిమాలో లేదు, చాలా అద్భుతం అది. అలాగే మా డైరెక్టర్ గారు ఎవరు ఎక్కడ హ్యాండ్ పెడితే అక్కడ సక్సెస్ కొట్టేస్తున్నారు. మేము వయసుకొచ్చాము తనీష్కి, తన సినిమా చూపిస్తున్నాం రాజతరుణ్ గారికి, తర్వాత ఇప్పుడు నానికి వాళ్ళ కెరీర్ బెస్ట్ సినిమాలు ఇచ్చారు ఆయన, ఏంటో ఆ మెడాస్ టచ్ అయింది. అలాగే మా నేను గోపి గారి దగ్గర తిరిగిన వాళ్ళం, అది తీసుకొచ్చి రాజుగారికి అప్పు చెప్పారు. థ్యాంక్ యూ గోపి గారు. ఇంకా ఉంటే నిసార్ గారు బ్యాక్ టు బ్యాక్, ఆయన కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు, ఆయనతో వర్క్ చేయటం మాకు హ్యాపీగా ఉంది. అమెరికాలో షూటింగ్ ఉండడం వల్ల నాన్నగారు ఇక్కడ ప్రమోషన్స్లో అంత ఉధృతంగా లేదు అని బాధ లోపల ఎక్కడో ఉన్నా, అంతకు నెక్స్ట్ సెకండ్ ఉన్న ఆనందకరమైన విషయం ఏంటంటే నాన్నగారు ఇక్కడ లేకపోయినా కూడా సినిమాని మేము చూసుకుంటామని ఆడియన్స్ మొత్తం అదే రేంజ్లో అంతకంటే ఎక్కువ రేంజ్లో సినిమాని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ఒక ఎంటర్టైనర్ ఇవాళ నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడిన ఫ్యామిలీస్తో మాట్లాడిన అందరూ ఒకటే మాట్లాడినారు, నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేయాలంటే నేను లోకల్కి వెళ్తున్నారు, ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేయాలంటే నేను లోకల్కి వెళ్తున్నారు, గర్ల్ ఫ్రెండ్తో టైం పాస్ చేయాలని కూడా నేను లోకల్కి వెళ్తున్నారు. నాకు తెలిసి ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అన్ని ఫ్యామిలీ నుంచి ఆడియన్స్ నుంచి స్టూడెంట్స్ దాకా. మా మచిలీపట్నం థియేటర్ ఓనర్ ఆయన అన్నారు, ఎందుకే ఎగ్జామ్స్ టైంలో పిల్లలు పాటు చేస్తున్నావు ఇలాంటి సినిమాలు తీసినావు అని. థియేటర్లు బయట కుర్రాళ్ళు బ్యాగులు కళకళ ఆడిపోతున్నాయి, చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూడండి, చదువుకోండి, అండ్ రాజుగారి గురించి ఫస్ట్ ఈ సినిమా అనుకున్నాక రాజుగారికి చెప్పాం. రాజుగారితో ఎప్పుడు కలిసినా ఎట్లా ఉంటుందంటే నేను సాయికృష్ణ గారు వెళ్ళి రాజుగారితో షూటింగ్ వచ్చుంటే ముగ్గురు రైటర్లకు వచ్చినట్టు ఉంటుంది, అంత నాలెడ్జబుల్ పర్సన్.
నేను నేర్చుకున్నది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మా త్రినాథ్ గారి దగ్గర, సాయికృష్ణ గారి దగ్గర, తర్వాత రాజుగారి దగ్గరే. జనరల్గా నేను ఎప్పుడూ ఫీల్ అవుతున్నది ఏంటంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారు లాంటి హీరోతో చేస్తే పైన ఇంకా చేయడానికి ఏమి ఉండదు, రాజుగారు లాంటి ప్రొడ్యూసర్తో చేస్తే పైన ఇంకో ప్రొడ్యూసర్తో చేయడానికి ఏమి ఉండదు. నా వరకు అలాంటిది నేను ఎంత ఆయన తెలుసు, ఈ సినిమాలో కథా స్క్రీన్ ప్లే మాటలు ప్రసన్నం పడినప్పుడు కంటే అసిస్టెంట్ డైరెక్టర్ రిస్ట్లో కింద పడినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే 2 ఏళ్ళు కష్టపడ్డాను ఈ బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మనసులో ఎంత గట్టిగా కోరుకుని ఉంటే నేను చేసిన 3 సినిమాలు వెనక ఆయన ఉండుంటాడు. నా కాన్ఫిడెన్స్ మీద నాకు ఇప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఫస్ట్ చెప్పాల్సింది మా త్రినాథరావు గారు, ఈ సినిమా మా రూమ్లో మేము తంటాలు పడుతుంటే పేపర్ బయటకు ఎప్పుడు వస్తుందా, పేపర్ బయటకు ఎప్పుడు వస్తుందా అని స్వప్నం గదిలో పెళ్ళం కోసం ఎదురు చూసినట్టు ఎదురు చూసి రాగానే చించి వదిలిపెట్టేది త్రినాథరావు గారికి. థ్యాంక్ యూ సో మచ్. నా తరఫున, మా హోల్ టీమ్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. నిజంగా ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి అప్లాస్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా రాజుగారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి షో ఫస్ట్ షో కంప్లీట్ అయిందండి, ఫస్ట్ షేక్ అండ్ ఫస్ట్ హగ్ ఆయన దగ్గర తీసుకున్నాను. సో దట్ గేవ్ మీ అ వెరీ బిగ్ కాన్ఫిడెన్స్. చలో ఇక్కడి నుంచి కెరియర్ చాలా బాగుంటుంది అనే ఒక నమ్మకం కలిగింది. అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ శిరీష్ గారు, ఎస్ ప్రసన్న చెప్పినట్టు నాకు కొంచెం టైం పడింది శిరీష్ గారి దగ్గర మాట్లాడడం లేకపోతే కలవడం, బట్ రీసెంట్గా ఐ స్పెండ్ వెరీ గుడ్ టైం విత్ హిమ్ సార్. నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చేసాయి. థ్యాంక్ యూ సార్, ఇట్ వాస్ గ్రేట్. అండ్ ఆయన సపోర్ట్ చాలా బాగుంది సినిమా, లైక్ నాకేనే కాదు మొత్తం టీం అందరికీ సరదా సరదాగా ఒక వర్క్ చాలా ఈజీగా జరిగేలాగా శిరీష్ గారు హెల్ప్ చేశారు. అండ్ హర్షిత్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ బెకం వేణుగోపాల్ గారు. ఎప్పుడైతే నన్ను అప్రోచ్ అయ్యారు ఈ సినిమా చేయాలి ఇలా ఉంది రాజుగారు ప్రొడక్షన్ అంటే వెంటనే సార్ ఏంటి సార్ చెప్పండి సార్ చేస్తాను చెప్పారు ఇలా ఉంటుందన్నారు. సో కథ విన్నాను బాగుందన్నాను, సార్ వెంటనే చేస్తాను సార్ అన్నాను. అండ్ ప్రసన్న, నేను ఆ గడ్డం ఆ జుట్టుతో పోలీస్ ఆఫీసర్గా నేను సూట్ అవుతానా ఏంటి నాకే తెలియదు అండి, ఎందుకంటే నా ఫేస్ నేను చూసి 10 ఇయర్స్ అయిందండి గడ్డం లేకుండా. సో వీళ్ళు ముందే చూసుకున్నారు ఐ కుడ్ సూట్ సిద్ధార్థ్ వర్మ రోల్కి నేను సూట్ అవుతానని ప్రసన్న అనుకోవడం, నేను ఆ మేకోవర్ చేయడం అండ్ త్రినాథ్ గారు లైక్ ఆ సపోర్ట్ ఇవ్వడం మీరు చేయగలరండి బికాజ్ అందరి లక్షలు మీరు బాగా చేశారు, ఖచ్చితంగా ఈ సినిమాకు బాగా చేస్తారు నమ్మకం ఉందనేది త్రినాథ్ గారు చెప్పడం. అండ్ ద బ్యూటిఫుల్ పర్సన్ హూ మేడ్ అస్ లుక్ వెరీ బ్యూటిఫుల్ నిజార్ నానిగారైనా కీర్తి గారైనా నేనైనా అందరు ఆర్టిస్ట్ చాలా ఫ్రెష్గా ఉన్నాం, చాలా అందంగా ఉన్నాం, చాలామంది చెప్పారు. అండ్ నాకు చాలా పెద్ద చేంజ్ ఓవర్ అనమాట ఇది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను షార్ట్ హెయిర్ బియర్డ్ బాడీ ఇడియన్స్ పెంచి నాకే తెలియదు స్క్రీన్లో ఎలా చూస్తాననేసి. సో థ్యాంక్ యూ నిసార్జీ. అండ్ సాయికృష్ణ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముఖ్యంగా నేను ఈ బ్యానర్లో నేర్చుకుంది ఒకటే అండి, ఇంతకుముందు నేను సినిమాలు చేశాను చేస్తున్నాను ఓకే కష్టపడ్డాను నేను చాలా సినిమా ప్రతి సినిమాకి నేను కష్టపడతానండి, కానీ వీలేంటండి నిజంగా నాట్ దిల్రాజ్ గారు కాదు, దిల్రాజ్ గారి నుంచి కింద లాస్ట్ ప్రొడక్షన్ బాయ్ నుంచి ఈ బ్యానర్ కోసం వర్క్ చేస్తున్నారు అంటే నాకు కొంచెం ఆశ్చర్యం వచ్చింది. ఫస్ట్ 3 డేస్ చూశాను ఇంట్రా వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు సినిమా కోసం, ఇంత కష్టపడుతుంది ఇంత ప్యాషన్ ఏంటి అనుకున్నాను, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ప్యాషన్ ఉంది సినిమా మీద. అండ్ నేను నేర్చుకుంది ఏంటంటే ఇంకా ఎక్కువ ప్యాషన్ ఉండాలి, ఎక్కువ ప్యాషనేట్ ఉంటేనే ఒక సినిమాని ఈ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూడగలం. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ సూపర్ హిట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ టు దిల్రాజ్ సార్ అండ్ గోపి సార్ అండ్ శిరీష్ సార్ అండ్ ప్రసన్న అండ్ ఎవ్రీవన్ డైరెక్టర్ రైటర్ ఎవ్రీవన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫర్ దమ్. థ్యాంక్ యూ, బాయ్.